రాష్ట్రానికి ఇంకొన్ని రోజుల్లో ఎలక్షన్ అనేది రావడం జరుగుతుంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటారు? నాకైతే మాత్రం విభజన జరిగిన దగ్గర నుంచి కొన్ని బాధ్యతలు తీసుకుంది చంద్రబాబు నాయుడు. నెక్స్ట్ ఇప్పుడు రావాలండి చంద్రబాబు అయితే కరెక్ట్ అనిపిస్తుంది. ఆయన ఎందుకు రావాలని కోరుకుంటున్నారు? ఎందుకంటే చాలా ప్రాజెక్టులు చాలా పనులు ఆయన మీద ఇప్పుడు వేసే ఉన్నాయి. నెక్స్ట్ అధికారంలోకి వస్తే కొన్ని కొన్ని చేంజ్ అవుతాయి తప్ప అదే పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం కంటిన్యూ అవుతాయి. చూసినట్లయితే మనకి ప్రత్యేక హోదా రాకపోవడానికి ఎవరు కారణం అంటారు? ఏ పార్టీ వైఫల్యం అంటారు? ప్రత్యేక హోదా రాకపోవడం కారణం రాకపోవడం కారణం అండి. ఏ పార్టీ పెట్టకండి, ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు. అందరూ కూడా ప్రయత్నాలు చేయడానికి ఇస్తారు తప్ప ఆప్చేయడానికి ఎక్కువ శాతం ఉండదని మాత్రం అనుకుంటున్నాను. అంటే మన చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం విఫలం అయ్యారని చెప్పి అన్నం కూడా జరుగుతుంది, అది ఎంతవరకు నిజమంటారు? రాటకండి, రాటకైతులు ఆయన ఫస్ట్ నుంచి చేసే విధానాలు బట్టి చూస్తే అప్పుడులో రాజధాని హైదరాబాద్ని చేయడానికి అభివృద్ధి కారణం ఆయనదే మొదల కారణం ఉంది. నెక్స్ట్ విభజన జరిగిందే నుంచి ఈయనకి అప్పచెప్పిన దగ్గర నుంచి ఈయన కూడా అంత ప్రాజెక్ట్ని అమలు చేయడం, దాని ప్రాసెస్ నడిపించడం, దానికి ప్రత్యేక హోదా కోసం ఆయన ప్రయత్నాలు చేయడం ఎంతో సాహసం చేశాడు. దాంతో కూడా ప్రతిపక్షాలు కూడా సపోర్ట్ అవ్వట్లేదు ఆయనకి, ఆయన మీదే నింద మోపుతున్నారు తప్ప సపోర్ట్ చేయట్లేదు. ఆయనకు ఆయన కూడా బాధపడుతున్నాడు కూడా నా, ఎందుకంటే నన్నే ఖండిస్తున్నారు తప్ప మనం కలిసి మన రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చెప్పేసి కేంద్రం ముందు పోరాటం చేయట్లేదు, నన్నే నా పని ఎత్తి చూపుతున్నారని చెప్పేసి ఆయన ఒక విధంగా బాధపడుతున్నాడు. అంటే ఈసారి మనం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చూసాం, ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మరి ఇప్పుడు ముఖ్యమంత్రి పెట్టింది అయితే కాంగ్రెస్ పెట్టాడు పొత్తు. మరి కాంగ్రెస్ అయితే కొన్ని సందర్భాల్లో అభివృద్ధి కార్యాలు చూపించింది కాంగ్రెస్ గవర్నమెంట్, దాన్ని బట్టి ఆయన సీనియారిటీని బట్టి తీసుకున్న నిర్ణయం మనం ప్రజలకు మనకి చెప్పలేం కదా. ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ వస్తే మన రాష్ట్రంకి ఏమన్నా ఉపయోగపడుతుంది అంటారు? అదే ప్రత్యేక హోదా రావడం జరుగుతుంది అంటారా? కేంద్రం అండి వస్తుందండి. కాంగ్రెస్ గారు కేంద్రంలో గెలిస్తే కదా అవుద్ది అనుకుంటానండి. అంటే రాహుల్ గాంధీ గారు కూడా చెప్పడం జరిగింది ప్రత్యేక హోదా ఇస్తామని, అది అమలవుద్ది అంటారు? అమలవుద్ది అనుకుంటానండి. నా ఉద్దేశం మాత్రం అయితే ఈనాసి అనుభవం వ్యక్తులు వాళ్ళు కూడా ఎప్పటి నుంచి ఉన్న పార్టీ అది, వీరిద్దరు కలిసి పెట్టడంలో ఒక అండర్స్టాండింగ్ అయింది. ఈయన కూడా పబ్లిక్గా ప్రత్యేక హోదా ఇస్తాను అని సాహసంగా చెప్పాడు. అంటే మొత్తంగా చూసుకున్నట్లయితే మనకి జగన్ గారికి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి కొంతమంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఆయనకు అనుభవం లేదు, ఇంకోటి కొన్ని కొన్ని విభేదాలు ఎక్కువ శాతం వాళ్ళ బాబుని దగ్గర నుంచి కూడా రాజశేఖర చేసిన వస్తువు కొన్ని ఉన్నాయి. ఈయనకి ఆ సీనియర్టీ అనుభవం ఆ విధానాన్ని కనబట్టలేదు. అంటే జగన్ గారు ప్రతిపక్ష నేత కింద కూడా విఫలం అయ్యారని చెప్పి అందరూ అంటున్నారు, అది నిజమేనంటారు? నిజమేనండి. అంటే ప్రజల సమస్యని చర్చించట్లేదు, పట్టించుకోవట్లేదు, విపక్షాల హోదా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు అని చెప్పి అంటున్నారు. అది నిజమేనండి, అది కరెక్ట్. అది అంటే అది మాత్రం వాస్తవండి, ఎందుకంటే ఈయనకున్న సీనియర్టీ ఆయన అనుభవం చెప్పట్లేదండి. పవన్ కళ్యాణ్ చెప్పింది వేరు, ఆయన చెప్పింది వేరు. ఆయన ఎదుటోళ్ళ మీద ఎత్తిపడుతుంది తప్ప రాష్ట్రానికి జరిగిందని చెప్పేసి చూపించట్లేదండి. అంటే పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రతి పనిలోనూ ప్రభుత్వాన్ని విమర్శించడం జరుగుతుంది, ప్రభుత్వం ఎక్కువ శాతం అదే జరుగుతుంది, చేసిన పనులు చూపించట్లేదు. అవినీతి అని చెప్పి అవినీతి అని జరిగింది అండి, ఒకటి ఒకటి ఇటు అవుట్ జరగవచ్చు. దాని మేలు చూపి జరిగింది చూపించాలి తప్ప కీడెంత జరిగి ఉంటుంది, మేలు ఎంత జరిగి ఉంటుంది, కీడెంతదే చూపిస్తాను తప్ప మేలెంతని చూపించట్లేదు. ఇప్పుడు ఒక రాష్ట్రానికి కెపాసిటీ ఒక నాయకుడికి ఉందంటే దానికి ఒకటి ఒకటి మనం ప్రోత్సహించి పనిచేసే మార్గంలో చూపించాలి తప్ప చేసేవాడిని ఏలి చూపితే అది కరెక్ట్ కాదనిపిస్తుంది. మొత్తంగా చూసినట్లయితే ఈ పొత్తు కనుక సఫలం అయితే కేంద్రంలో ప్రధానమంత్రి అయ్యే అవకాశం మన చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా ఉందంటారండి? ఆయన రెండుసార్లు అవకాశం వచ్చింది వెళ్ళలేదు అంటున్నాడు. నా రాష్ట్రాలు అభివృద్ధి అవ్వట్లేదు, నేను పైకి వెళ్తే బాగుందని చెప్పేసి రెండుసార్లు కూడా అవకాశం నాకు వచ్చింది, నేను వెళ్ళలేదు అంటున్నాడు. అంటే ఈసారి చంద్రబాబు నాయుడు గారి అధికారం మళ్ళీ ఆయన అధికారంలోకి వస్తే అభివృద్ధి ఏ విధంగా సాగుద్ది అంటారండి ముందుకే? నాకైతే మాత్రం ఇంత ముందు అనుభవం కనిపించి చూస్తే చాలా వరకు మేలు జరుగుతుంది అనిపిస్తుంది. అంటే పోలవరం పనులు పూర్తిగా పూర్తయిపోద్ది అంటారండి? మొత్తంగా పూర్తయిపోతాయండి, పూర్తయిపోవచ్చు, మ్యాక్సిమం పూర్తయిపోవచ్చు. ఇప్పుడు వరకు మన వెళ్ళి చూసామండి, చాలా వరకు చాలా స్పీడ్ కొనసాగుతుంది. ఇంకా రాజకీయాలకు వస్తే మళ్ళీ ఆయన వస్తే మాత్రం ఇంకా అదే కంటిన్యూ అయిపోతుంటాయి పనులు. మీరైతే మళ్ళీ అధికారంలోకి బాబాయ్ రావాలనుకోవాలి? రావాలండి, డెఫినెట్లీ. మన పార్టీల పరం కాకుండా ఆయన అనుభవం, ఆయన విధానం, ఆయన చేసే రాజకీయం ఎవరూ చేయలేదు. ముఖ్యమంత్రిగా ఆయన చేసే పదవి ఎవరూ చేయలేదు. ఆయన వస్తే కరెక్ట్ అని. ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ us and subscribe Tollywood Nagar.